సెలబ్రిటీలపై తరచుగా ఏవో ఒక కామెంట్లు వస్తూనే ఉంటాయి, ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి వారి జీవితంలో భాగం కావడంతో ఈ కామెంట్ల జోరు మరింత పెరిగింది. సాధారణంగా హీరోలపై విమర్శల కన్నా హీరోయిన్లపై విమర్శలు ఎక్కువగా వస్తాయి. టీవీ షో హోస్ట్గా యాంకర్ అనసూయకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఒక టీవీ షోతోనే ఇంత పాపులర్ అవ్వటం, ఇప్పుడు సినిమాల్లో కూడా ఛాన్సులు రావడం కొంతమందికి నచ్చినట్లు లేదు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లో ఆమెపై ఆమె వేసుకుంటున్న డ్రెస్సులపై విమర్శలు చేస్తున్నారు. అనసూయపై ఒక వ్యక్తి ఏమని కామెంట్ చేశాడంటే, అనసూయ నీకు ఏమైనా బుద్ధి ఉందా? నువ్వు ఏమి వేసుకుంటున్నావో నీకు తెలుస్తోందా? మేము మా ఫ్యామిలీతో కలిసి ఆ షో చూడలేకపోతున్నామని అన్నాడు. ఆమె వేసుకున్న ఒక సెక్సీ డ్రెస్ ఫోటోపై ఇలా కామెంట్ చేశాడులే. దానికి అనసూయకు బాగా కోపం వచ్చినట్లు ఉంది. తీవ్ర స్థాయిలో రిప్లై ఇచ్చింది, నీకు నీ విలువలు అంత అవసరం అనుకుంటే షో చూడకుండా ఉండు. మేము ఏమి వేసుకోవాలో ఎలా నడుచుకోవాలో నువ్వు నాకు చెప్పకూడదు. వేరే వారి పనిలో తలదూర్చకూడదు అనే కనీస మర్యాద తెలిసినట్లు లేదు నీకు. నేను ఒక పబ్లిక్ ఫిగర్ని కదా అని నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. నేను ఒక అమ్మను, ఆడదాన్ని, పైగా ఇది నా వృత్తి అని గట్టిగానే చెప్పింది. అలా చెప్పి ఊరుకోలేదు అనసూయ. ఇంకా వాడికి వివరణ ఇస్తూ, ఇది నా పనిలో ఒక భాగం, అయినా ఏమి చూడకూడదు ఏమి చూడాలి అనేది నీ అదుపులో ఉండాలి. నువ్వు వద్దు అనుకున్నది నీకు ఎవరూ బలవంతంగా చూపించరు. నా పని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పింది. మన చుట్టూ చాలాసార్లు చిన్నపిల్లలపైన, వయసు పైబడిన వాళ్లపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి వారిలో ఏమి చూసి వాళ్లను హింసకు గురి చేస్తున్నారు అని ప్రశ్నించింది. నీ ఆలోచనలు ఏమైనా ఉంటే అవి నీ జీవితంలో పాటించు. ఇలా అనవసరంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లో రచ చేయవలసిన పని లేదు అంటూ ముగించింది. ఇదే లాస్ట్ కోర్స్ నాన్నా, దీనికి ఫీజు కడితే సరిపోతుంది, ఆ తర్వాత పెద్ద ఉద్యోగం వస్తుంది. నాకు అప్పుడే పెళ్లి చేస్తారా? మొన్నే కదా 24 వచ్చాయి. నన్ను చేసుకోరా, ఒక్కసారి హైదరాబాద్ కొచ్చి చూడమ్మా, నేనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు ఇక్కడ. అవునా? ఈ రోజు ఈవినింగ్ ఫ్లాట్ లో చిన్న పార్టీ. పార్టీ? యెస్. పార్టీగా మెసవా?